నియోజకవర్గంలో మరోసారి ఇన్ఛార్జ్ను వైసీపీ హైకమాండ్ మార్చబోతుందా? కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ తోపులాగా దూసుకువెళ్తాడనుకుంటే గిల్లికజ్జాలతో రచ్చకెక్కుతున్నాడా? కీలక సామాజిక వర్గాన్ని కెలికేసిన ఆ మాజీ ఎమ్మెల్యేకి ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయా? నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వచ్చిందే తడవు, పెత్తనం చెలాయించాలని తహతహలాడి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నాడా? వైసీపీలో తాజా మాజీల రచ్చ కొనసాగుతుండగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న జనసేన టీడీపీ కూటమి ఆ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఏంటి అక్కడ ఫ్యాన్ పార్టీలో జరుగుతున్న రచ్చ రంభోల? తెలియాలంటే వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఆన్ మహా న్యూస్ బ్యాక్డోర్ పాలిటిక్స్. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మధ్య తగువు స్ట్రీట్ ఫైట్ ను తలపిస్తుండగా టీడీపీ జనసేన కూటమి వ్యూహాత్మకంగా అడుగులేసి క్యాష్ పరంగా కేడర్ నడిపించే పరంగా అన్ని విధాలా సత్తా ఉన్న ఆ ఎన్ఆర్ఐని బరికి సిద్ధం చేస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు ముక్కలు కావటం ఫిక్స్ అనే టాక్ వినపడుతోంది. ఒకవైపు దర్శి సిట్టింగ్ సీటు చేజారి మెల్లగా జనసేన ఖాతాలోకి జారుకుంటుంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడంటూ కొత్తగా వచ్చిన ఈ ఇన్ఛార్జ్ పెట్టుకుంటున్న చిల్లర గొడవతో ఫ్యాన్ పార్టీ కేడర్ కు కోపం నశాలానికెక్కుతోందట. దర్శిలో ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన 40,000 మెజారిటీతో గెలుపొందటం రాజకీయ వర్గాలను షాక్ గుర్చేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటంతో కాపులంతా కాపు కాసి మద్దిశెట్టిని గెలిపించుకున్నారు. పైగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గత ఎన్నికల్లో బాగానే వాడేసుకున్నారట మద్దిశెట్టి. బూచేపల్లి అండదండలకు తోడు కాపు ఓటు బ్యాంక్ కలిసి రావటంతో 40,000 మెజారిటీతో తన ప్రత్యర్థి కదిరి బాబురావుపై ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. భారీ మెజారిటీతో గెలిచారన్న మాటే కానీ 5 ఏళ్లలో అసలు ప్రశాంతతే లేదట దర్శి ఎమ్మెల్యేకి. అందుకు బూచిగా ఎమ్మెల్యే చూపిస్తోంది ఎవరినో తెలుసా? ఇంకెవరిని? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది నువ్వు దందా చేసుకుంటావని కాదు, నా దందాకి పనికొస్తావని అంటూ 6 నెలల తిరక్క ముందే ఎమ్మెల్యేకి పక్కలో బళ్ళెంలా ఎంటర్ అయ్యాడట బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. నియోజకవర్గంలో తన హవానే సాగాలంటూ వచ్చి రాగానే అధికారుల మార్పుల్లో తలదోర్చటంతో ప్రతి దాంట్లో ఆధిపత్యం చెలాయించటం మాజీ ఎమ్మెల్యేకి షరా మామూలుగా మారిందట. దీంతో ఎమ్మెల్యేకి చిర్రెత్తుకొచ్చి తగువులాటికి సై అంటున్నారు. దీంతో గత 4.5 ఏళ్లుగా సాగుతున్న ఇద్దరి మధ్య వార్ ఎన్నికల సమయానికి పీక్స్కి వెళ్లి ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుందనేది దర్శి వైసీపీ వర్గాల్లో టాక్. ఇప్పుడు వీరిద్దరి మధ్య కొట్లాట ఏ స్థాయికి వెళ్ళిందంటే మాటల్లేవు, అన్ని బూతులే అన్నట్లుగా. పచ్చి బూత్ పురాణంతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుండటంతో దర్శి వైసీపీ క్యాడర్ ఇదెక్కడి పంచాయతీ అంటూ తలలు పట్టుకుంటున్నారట. ఇలా 3 గొడవలు 6 పంచాయతీలు అన్నట్లు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య రగడ కొనసాగింది 4.5 ఏళ్లు. ఇక ఎన్నికల ఏడాది రానే వచ్చింది. అభ్యర్థుల టికెట్ల చించివేతలో భాగంగా సీఎం జగన్ దృష్టి దర్శి మీద పడింది. దీంతో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సీట్ కాస్త చిరిగింది. మద్దిశెట్టిని పక్కన కూర్చోపెట్టి బాలినేని అనుచరుడైన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పెద్దపీట వేసింది వైసీపీ అధిష్టానం. అయితే బూచేపల్లికి సీటు ప్రకటించిన నాటి నుండి వైసీపీలో గందరగోళం ఇంకా ఎక్కువైందట. సీట్ కన్ఫర్మ్ అయిన రోజే తన ప్రతాపమేంటో చూపించారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. అయితే ఆయన ప్రతాపం ప్రత్యర్థి పార్టీలైన తెలుగుదేశం జనసేన లీడర్ల మీద కాదండోయ్, సొంత పార్టీ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పైనే.
మద్దిసిట్టిని టార్గెట్ చేస్తూ ఇండైరెక్ట్ గా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బాగా హట్టయ్యారట వైసీపీలో ఉన్న మద్దిసెట్టి సామాజిక వర్గానికే చెందిన లీడర్లు కార్యకర్తలు. వారంతా ఇప్పుడు వైసీపీని వీడే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. దర్శీ సీటు ఇస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఇవ్వాలి, లేదంటే జిల్లా మొత్తం ఉన్న కాపులంతా రివర్స్ అయి తీరుతామంటూ అంతర్గతంగా అధిష్టానానికి హెచ్చరికలు పాస్ చేస్తున్నారట. జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. బూచేపల్లి పనితనంలో జిల్లాలోనే కాపు ఓటు బ్యాంకుకు పెద్ద రంధ్రం పడబోతోందని భావించిన వైసీపీ హైకమాండ్ బూచేపల్లికి పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు ఇంటర్నల్ వర్గాల సమాచారం. ఇప్పటికే వైసీపీ బాస్ మరోసారి ఇన్ఛార్జ్ మార్పులు ఉండొచ్చునని డైరెక్ట్ గా లీకులు ఇచ్చేశారు. మరోపక్క జిల్లాలో కాపులకి సుముచిత స్థానం కల్పించకపోతే డామేజీ భారీగా ఉండే ప్రమాదం ఉంది. ఈ విషయాలన్నీ జిల్లా సమన్వయకర్తగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కి వివరించినట్లు వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో ఇప్పుడు బూచేపల్లి ఇన్ఛార్జ్ దందా 3 నాళ్ల ముచ్చటేనా అన్న చర్చ దర్శి వైసీపీలో బాగా నడుస్తోంది. ఇదంతా బూచేపల్లి చేజేతలా చేసుకున్నదే అంటూ ఆయన వర్గం తెగ టెన్షన్ పడుతోందట. సొంత పార్టీ నేతని, అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని డీల్ చేసే తీరు ఇదేనా? దారికి తెచ్చుకునే విధానం ఇదేనా? ఏమైంది బూచేపల్లి రాజకీయ చతురత అంటూ చర్చించుకుంటున్నారట. ఎమ్మెల్యే సీటు కబ్జా చేయటమే కాకుండా ఎమ్మెల్యేని పట్టుకుని దమ్ముంటేరా తేల్చుకుందాం అంటూ ఎవరైనా విరుచుకుపడతారా అంటూ వైసీపీ కేడర్లు చెవులు కొరుక్కుంటున్నారట. ఎమ్మెల్యే వెనుక నడిచే వారంతా నా వైపు రావాలి, లేకపోతే మీరు చేసిన వర్క్లకు బిల్లులు కూడా రావు అంటూ బెదిరింపులకు పాల్పడటం ఇదేం చోద్యం అంటూ అవాక్కవుతున్నారట. ఇదంతా చేజేతులా చేసుకున్న నిర్వాకం కాదా అంటూ సొంత కేడర్ కూడా బూచేపల్లిపై అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా దర్శి టికెట్ను జనసేనకు కేటాయించబోతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అన్ని లెక్కలు వేసుకునే ఇరు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ని తెరపైకి తీసుకొచ్చాయని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రజలకు చేరువైన జనసేన నేత గరికపాటి వెంకట్ విస్తృత కార్యక్రమాలతో ముందుకు వెళుతూ నియోజకవర్గ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. తనదైన శైలిలో ముందుకు సాగుతూ దర్శి వైసీపీని టెన్షన్ పెడుతున్నారు. వైసీపీలో నష్టపోయిన వారిని అక్కును చేర్చుకోవటంతో పాటు వైసీపీ సెకండ్ క్యాడర్ నేతలను జనసేన టీడీపీ కూటమి వైపు ఆకర్షించటంతో నియోజకవర్గంలో వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి గరికపాటి వెంకట్ గెలుపు ఖాయమంటూ అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద దర్శి నియోజకవర్గం వైసీపీలో ఏర్పడిన అంతర్గత కుమ్ములాటలు ఇలానే కొనసాగినట్లయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి దర్శి నియోజకవర్గంపై గెలుపు బావుట ఎగురవేయటం ఖాయమని తెలుస్తోంది.